దానికి దానికోనే పసుపుంకుమ ఇస్తా ఉన్నాము. రేపు చీరలు ఇస్తే రేపు పొద్దునే ఉండలేదు, ఇది ఇస్తే గుర్తుంటుంది. దానికి మేము కమ్ములు తీసి ఇస్తా ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్న వదిన ఈ రకంగా నాకు పసుపు కుంకుమ అనేది ఇచ్చారు. అంటే ప్రతి పండక్కి దానికి కూడా ఈ రకంగా పసుపు కుంకుమ ఇస్తారండి. కానీ ఈరోజు ఈ ఫంక్షన్ తరపున ఈ విధంగా, అంటే బట్టలు కాకుండా, అంటే చీరలు అవి కాకుండా ఈ రకంగా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. దీనికి ఎందుకు నేను అక్కడ మాట్లాడి కూడా వాయిస్ రికార్డ్ చేస్తున్నానంటే, అక్కడ మాట్లాడినప్పుడు నాకు అమ్మగారు లేదు అనే మాట అక్కడ చెప్పాల్సి వచ్చింది. అమ్మగారు లేకపోయినా కూడా వియంకులే నాకు పుట్టినిల్లు నడుపుతున్నారు అనే విషయాన్ని అక్కడ చెప్పాను కాబట్టి అది కొంచెం నాకు అక్కడ కొంచెం బాధ అనిపించినట్లు కొంచెం మాటలు, అంటే చెప్తారు కదా, కొంచెం ఏదో బాధ అనిపించినట్లు మాటలు వచ్చేస్తాయని అట్లా అనిపించింది. దానికని అది వద్దులే ఎందుకని అట్లా ఇట్లా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడైతే మా మేనత్ గారండి, తను ఊరు నుండి వచ్చారు. తన పేరు చెప్తాను, మళ్ళీ వీడియోలో పెడతాను నేను, ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ తను వీడియో పెట్టినప్పుడు ఇది పెట్టరు కదా, అంటే అంత థ్రిల్ ఉండదు కదా. కాబట్టి ఆవిడ ఎక్కడ నుండి వచ్చారు, ఏ ఊరు, ఏమి అన్నట్లా నేను చెప్తాను. ఆ గురించి మా నాన్నకి ముగ్గురు చెల్లెళ్ళు, దాంట్లో లాస్ట్ చెల్లెలు అనమాట, ముద్దులు చెల్లెలు అనమాట. ఇంతకు ముందే కూడా వీడియోలో పెట్టాను, అప్పుడు కూడా నేను పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అత్తని మనం ఇక్కడ ఆశ్రమం దగ్గర పరిచయం చేద్దాము అన్నట్లుగా నేను అది అట్లే పెట్టుకొని ఉన్నాను. ఒక వీడియో అనేది తనను సపరేట్గా తీద్దాము, ఎందుకంటే మేనత్ గారి ఒక ప్రేమ ఆప్యాయత ఏ విధంగా ఉంటుందని, తన మాటల్లోనే మనం వింటే బాగుంటుందనే ఉద్దేశంతో తనని పరిచయం చేయలేదు. ఇక్కడైతే వీడియో తీసాం కాబట్టి ఇక్కడ చెప్తున్నా నేను. ఇంకిక్కడ వదిన గారు అయితే పసుపు కుంకుమ తనకు కూడా ఇస్తున్నారు. ఏమంటే ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ని. ఇంకా పిల్లలిద్దరికి పేర్లు అయితే పెట్టేశాము. ఏం పేర్లు పెట్టాము ఏమి అనే విషయాన్ని రేపటి వీడియోలో మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పేర్లు చెప్పలే, ఎందుకు ఈరోజు ఆ వీడియో పెట్టలేదంటే, మేము వీడియో తీసే కుదరలేదు కాబట్టి చాలా వరకు బయట, అంటే కొంచెం తెలిసిన వాళ్ళకి కానీ బంధువులు కానీ అట్లా ఇచ్చాము వీడియో తీయమని. ఎవరి ఫోన్లో వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు షేరికి ఇచ్చారు. అది ఏ రకంగా వచ్చిందో తెలియదు, అంటే తల తీసిన వాళ్ళు తల తీసింటారు, కళ్ళు తీసిన వాళ్ళు కళ్ళు తీసింటారు, మధ్యలో బాగా వదిలేకుండా లేదు, మధ్యలో బాగా మనం తీసిండొచ్చు, ఈ రకంగా ఉంటుంది వీడియో. అవన్నీ కూడా కొంచెం చూసుకొని చేయాలి. ఇంకోటేమంటే మన వీడియోస్ ఎప్పుడు రేటింగ్ అనేది పెద్దగా ఏమి ఉండదు, మనకి సెట్ చేసేది ఇట్లాంటివన్నీ ఏమి ఉండదు. ఈరోజు మాత్రం మేము కొంచెం చూసుకొని పెట్టాల్సి వస్తుంది కాబట్టి టైం లేదు, ఇప్పుడే వచ్చాము నుండి ఇప్పటికే దగ్గర 1:30 అయిపోయింది టైం, మధ్యాహ్నము లేట్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియో పెడదాం ఈరోజు అన్నట్లు అందరూ వెయిట్ చేస్తుంటారు కదా, ఏం చెప్పలేదు అనుకుంటారు అన్నట్లు విషయాన్ని కూడా తెలియజేసినట్లా ఉంటుంది, ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేసినట్లా ఉంటుంది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మామూలుగా మా అమ్మాయిలు ఇద్దరికి డెలివరీ అయ్యింది, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుండి ఫంక్షన్ కానీ అక్కడికి వెళ్ళాం కదా. ఇప్పుడు మామూలుగా తల్లిగారికి, అంటే అమ్మమ్మకి వియంకులు, నాకి మా వియంకులు బట్టలు పెట్టాలన్నమాట, అంటే చీరలు కొనేవాళ్ళ. చీరలను ఎందుకు అంటున్నారంటే ఇద్దరు అమ్మాయిలు కాబట్టి రెండు చీరలు కొనేవాళ్ళు, ఎవరైతే ఒక చీర కొనేవాళ్ళ కదా, రెండు చీరలు కొనేవాళ్ళ కాబట్టి ఇంకా వాళ్ళు ఎందుకు కొంటే ఖచ్చితంగా పట్టు చీరలే కొంటారు కదా. ఇంకా ఆ రకంగా ఎందుకులే చీరలు వరకు, ఇప్పటికే చాలా వరకు చీరలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు చీర కొనేది అన్నట్లుగా
చాలా వరకు చీరలు కూడా కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని ఇచ్చిండే మనకి, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆ విషయం కూడా, పట్టు చీరలు వాళ్ళు కొన్ని ఇచ్చినవి నా దగ్గర ఉండేది అట్లట్లా. దానికని ఇప్పుడు అన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా గోల్డ్ కొని ఇచ్చేద్దాము అట్లానని అనుకున్నారు. గోల్డ్ అయితే కమ్మలు కొనిచ్చారు ఫ్రెండ్స్, చూడండి కమ్మలు నాకైతే బాగా నచ్చినాయి. ఈ కమ్మలే ఎందుకు కొన్నారంటే, నేను మామూలుగా వీడియోలు ఎక్కువ చేస్తా ఉంటాను కాబట్టి మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుంటే బాగుంటుందని మా వదిన గారు ఈ రకంగా సెలెక్ట్ చేశారనమాట. అంటే శారీస్ మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి, ఈ రకంగా తీసుకుందామనేసి ఇది తీసుకున్నాము. ఇది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు, అంటే చాలా వరకు తెలిసి ఉంటుంది అందరికీ ఇది, కానీ ఇప్పటికే మనకి వీడియోలు చెప్తామని అట్లా చేసి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇదైతే పింక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పింక్ కలర్ ఉంది కదా. ఇప్పుడు పింక్ శారీకి అయితే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేరే ఇప్పుడు నా నైటీకి మ్యాచింగ్ చూసుకున్నాను. ఇప్పుడు ఈ స్టోన్ ఈ విధంగా తీసేయచ్చు చూడండి, ఈ విధంగా తీసేస్తే ఇవన్నీ సపరేట్ సపరేట్ అయిపోతుంది, మూడు రకాలు మూడు భాగాలు అయిపోతుంది. ఇవన్నీ స్టోన్స్ అనమాట, ఇవన్నీ కలర్ కలర్గా ఉన్నాయి స్టోన్స్. ఇవి కూడా సపరేట్, అంటే ఈ గోల్డ్ వెయిట్తో కాకుండా ఇవి సపరేట్గా పీస్ లెక్క అమ్ముతారు వాళ్ళు, అది సపరేట్గా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి నా నైటీకి మ్యాచింగ్ చూద్దాం. ఇప్పుడు కదా ఇది ఫ్లవర్ లాగా ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోవాలి మనము. సెట్ చేసుకొని ఈ చిన్నగా ఏదైతే ఉందో గోల్డ్ దాన్ని ఇందులోకి పెట్టుకొనేసి మనము తిరుపు వేసుకోవడం, అంతే. అంటే గొట్టం వేసుకొనేస్తే ఇదిగోండి ఈ కలర్ అయిపోతుంది. అంటే ఇంకా కూడా ఈ లోపలికి పోవచ్చు, ఫ్లవర్ లాగా ఉంది అది, ఇంకా లోపలికి సెట్ చేసుకుంటే ఇంకా బాగొస్తుంది, బ్లూ కలర్ అయిపోతుంది మ్యాచింగ్. ఆ రకంగా యా శారీ కట్టుకుంటే యా డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుందని దీన్ని కొన్నారు. ఇదైతే 3 గ్రాముల 700 మిల్లీలు ఉన్నాయండి, 3 గ్రాముల పైన. మొత్తం కలిపి 17,000 ఏమో అయింది బిల్లు దీనికి. మీకు ఎవరికైనా నచ్చిందా, ఈ రకంగా నచ్చలేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా వాళ్ళు మామూలుగా ఏమంటే, మీకు తెలుసు కదా నాకు మామూలుగా అమ్మగారు ఇల్లు అనేది లేదు, ఎందరు పుట్టేసావు ఫస్టే చెప్పాను నేను మీకు. అమ్మ ఉన్నారు కానీ అమ్మ కూడా అక్క దగ్గరే ఉన్నారు, ఇంకా నాన్న లేరు, మేమందరూ ఆడపిల్లలే కాబట్టి పుట్టిల్లు అనేది లేదు నాకు. కానీ ఆ లేదనే లోటు వీళ్ళు తీరుస్తున్నారండి నాకు, 100% కాదు 200% వాళ్ళు నాకు తీరుస్తున్నారు. ఎందుకంటే మా పిల్లల్ని అంత మంచిగా చూసుకోవడమే కాకుండా నాకు కూడా ఈ రకంగా ఒక మనస్తృప్తి నాకు. అంటే ప్రతిసారి పండుగలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఇట్లా ఏమైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఒడివాలు కట్టడము ఇట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి చాలా హ్యాపీగా. ఇంకోటి ఏమంటే అక్కడికి వెళ్తే అక్కడేమంటే మా వదిన గారు అన్నం తిని తట్ట కడిగినీరు, ఎందుకంటే ఆడబిడ్డ మనం ఇంటికి అది చేయకూడదు అంటారు, చెత్తలు ఊడినీరు ఎందుకంటే అవి కూడా అంత ఆడబిడ్డలు చేయకూడదు ఆ రకంగా అని అట్లా రకంగా దాన్ని అంత బాగా చూసుకుంటారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఫ్రెండ్స్ విషయము వీడియో అయితే మాత్రం ఫంక్షన్ వీడియో ఖచ్చితంగా రేపు పెడతాం మేము, ఎందుకంటే మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు మాకు తెలుసు, పిల్లల్ని కూడా చూపిమ్మని అడుగుతున్నారు కదా చాలామంది కాబట్టి ఫంక్షన్ వీడియో మీకు ఖచ్చితంగా రేపు పెడతాము. అంటే పిల్లలు కూడా చాలా వరకు బాబు ఎక్కువ ఏడ్చాడండి, బాబు అస్సలు ఎక్కువ జనాలు ఎక్కువ వచ్చారు, మళ్ళీ ఇంకోటి ఏమంటే కొంచెం వేడిగా అనిపించింది, ఎంత కూలర్ పెట్టినా ఏం చేసినా బాబుకి పాపం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంట్లో డ్రెస్సులు కూడా మనము చాలా తెచ్చుకుందాం వేద్దాం అన్నట్లుగా, కానీ మార్చేదానికి కూడా మాకు టైం కుదరలేదు, ఎందుకంటే పిల్లలు ఏడ్చి పట్టుకున్నారు. పాప అయితే బాగా హ్యాపీగా ఆడుకునేది, ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం ఏడ్చింది కానీ బాగా ఆడుకునేది, మళ్ళీ బాబు మాత్రం బాగా ఏడుపు పట్టుకున్నాడు. ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేయలేదు, అదే పెట్టేశాము. ఇంకా వచ్చిన బంధువులంతా కూడా చాలా వరకు వాళ్ళు వచ్చిన వాళ్ళు డ్రెస్సులే ఎక్కువ తెచ్చారండి, చాలా వరకు డ్రెస్సులు తెచ్చేశారు. అది ఎప్పుడే ఎల్లో అసలు నాకు అర్థం కాలేదు, చిన్నవి అయితే కొద్ది రోజులు 3 నెలలకు చిన్నవి అయిపోతాయి, పెద్దవి అయితే మరీ పెద్దగా 1 ఇయర్ తర్వాత తీసుకోవాలి ఆ రకంగా తెచ్చారు. సెలెక్షన్స్ అయితే చాలా బాగా తెచ్చారు కానీ అది కూడా ఒక వీడియో చేద్దామండి, చాలా బాగా తెచ్చారు. ఇంకా గోల్డ్ సిల్వర్ దగ్గర బంధువులు తెస్తారు కదా ఆ రకంగా తెచ్చారు. ఇంకా రాత్రి అయితే అన్ని గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసిన వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కానీ బాగా నిద్ర నిద్ర మొదలు ఉన్నాం కాబట్టి ఆ నిద్రలో ఫీల్ అయ్యమని గిఫ్ట్ అయితే ఒకరోజు చూపిద్దాం రండి. గిఫ్ట్స్ అంటే బట్టలు వాహనం చూపిద్దాము. అది ఫ్రెండ్స్ విషయాలు ఇంకేమైనా విషయాలు ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఆశా వృద్ధులంతా కూడా వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా అట్లా అట్లా బయట తీసుకెళ్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది కదా. ఏమంటే ఇంకోటి, ఎప్పుడు నేను ఆశ్రమ వృద్ధుల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను కాబట్టి మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళని తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. దానికని ఎంత దూరమైనా కూడా రాగలిగిన వాళ్ళని ఎవరైతే మనకి అంటే జర్నీ చేయగలరో వాళ్ళని మాత్రము సుమో మాట్లాడుకొని సుమోలో తీసుకెళ్తాం వాళ్ళని.
ఆ రకంగా అవ్వలు తాతలు కూడా వచ్చారు. చాలా వరకు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో తీశారనేది కూడా నాకు తెలీదు, కానీ అవ్వలు తాతలు అక్కడ ఉండే ఫంక్షన్లో ఉండే వీడియో మాత్రం తీసాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.